అందరికీ నమస్కారం అండి. కేశాలుంటే ముఖం కళకళలాడుతుందండి. మరి అలాంటి కేశాలకే సమస్య వస్తే అదేనండి జుట్టు పెరగకపోవడం అనే సమస్యలు వస్తే. మరి అలాంటి సమస్యల నుంచి బయటపడేసి మీ జుట్టును ఒత్తుగా పొడవుగా పెంచే ఆయిల్ ఒకటి ఉందండి, అది మీకు ఇప్పుడు తయారు చేసి చూపిస్తాను. మీరు జాగ్రత్తగా చూసి ఫాలో అవ్వండి. ముందుగా కావలసిన పదార్థాలు: కొబ్బరి నూనె, నువ్వుల నూనె, అవిసె గింజల పొడి, మందార పూల పొడి, ఉసిరికాయల పొడి, బ్రహ్మీ ఆకుల పొడి. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నెను కొంచెం వేడి ఎక్కనిద్దామండి. చూసారా గిన్నె వేడి ఎక్కిపోయింది. దీనిలో 100 గ్రాములు కొబ్బరి నూనె వేసుకుందాం. అలాగే 50 గ్రాములు నువ్వుల నూనె వేసుకుందాం. ఇప్పుడు ఈ రెండు వేసాం కదండి, కొంచెం ఆయిల్ వేడి ఎక్కనివ్వాలి. ఆయిల్ వేడి ఎక్కింది కదండి, ఇప్పుడు దీనిలో 1 స్పూన్ అవిసె గింజల పొడి వేసుకుందాం. అలాగే 1 స్పూన్ మందార పూల పొడి వేసుకుందాం. అలాగే 1 స్పూన్ ఉసిరికాయల పొడి వేసుకుందాం. అలాగే 1 స్పూన్ బ్రహ్మి ఆకుల పొడి వేసుకుందాం. అన్నీ వేసాం కదండి, స్టవ్ను సిమ్లో పెట్టుకొని 10 నిమిషాలు మరిగించుకోవాలండి. చూసారా 10 నిమిషాలు అయిపోయింది, ఆయిల్ కలర్ కూడా మారిపోయింది. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసి గిన్నె తీసి కింద పెట్టుకుందామండి. ఇక ఆయిల్ కొంచెం ఆరనివ్వాలండి. ఆయిల్ ఆరిపోయింది కదండి, దీన్ని 1 బౌల్లోకి వడకట్టుకోవాలండి. ఇదిగో ఇలా 1 క్లాత్ వేసి ఈ బౌల్లోకి వడకట్టుకోవాలండి. ఈ ఆయిలేనండి మన హెయిర్ గ్రోత్కి మంచి ఆయిల్. దీన్ని ఎలా వాడాలి అనుకుంటున్నారా? ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా తలకు మాడికి బాగా అప్లై చేసి మర్దనా చేసుకోండి. అలాగే జుట్టంతా అప్లై చేసి మృదువుగా మర్దనా చేయండి. మనం చేయాల్సింది ఏమి లేదండి, ఈ ఆయిల్ని క్రమం తప్పకుండా రాయటమే. ఇలా క్రమం తప్పకుండా రాశారు అంటే 1 నెల రోజుల్లోనే నల్లగా నిగనిగలాడే, కాంతివంతమైన నిగనిగలాడే నల్లని జుట్టు మీ సొంతం అవుతుందండి. అలాగే జుట్టు రాలే సమస్య కూడా పోయి మీ జుట్టు ఒత్తుగా నల్లగా పెరుగుతుందండి.